దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్ల ద్వారా మీరు దీవించబడ్డారని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఇంతవరకు కార్యక్రమాలు విని స్పందించకపోతే దయచేసి నేడే స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మీ స్పందన ఇమెయిల్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా అయితే అది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనుక నేడే మీరు వెంటనే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి వీక్షిస్తున్నట్లయితే వారందరికీ హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ కుటుంబానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం అంటే దాని అర్థం ఏదో టీవీ భాగస్వాముల పథకం ఉందని కాదు. టీవీ పార్ట్నర్స్ క్లబ్ లాంటిది మీరు చందాలు కట్టేటువంటి కార్యక్రమాలు, మీరు డబ్బులు కట్టేటువంటి కార్యక్రమాలు ఏం లేవు. ఈ కార్యక్రమాలన్నీ ఉచితంగా మీలాంటి ఆసక్తి కలిగిన వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ఉచితంగా ప్రసారం చేయబడుతున్నాయి. వనరులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఈరే, ఆయన మన పోషకుడు, మనకు కావలసినవి తగిన సమయంలో అనుగ్రహించేవాడు. ఆయన ఎలా అనుగ్రహిస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన కార్యాలు ఆశ్చర్యకరాలు. ఆయన యొక్క ప్రొవిజన్, ఆయన మనకు ఏదైతే సిద్ధపరిచాడు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచున్నాడని మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి గాడ్స్ ప్రొవిజన్ ఈజ్ ఎ మిస్టరీ. దేవుని యొక్క ప్రొవిజన్ అనేదాన్ని నేను నమ్ముతున్నాను. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గత 26 సంవత్సరాలుగా ప్రభు ఈ సేవల అవసరతలన్నీ తీరుస్తున్నాడు. ఈ అవసరతలు తీర్చడంలో ఆయన లాంటి నమ్మదగిన వాడు మరెవ్వరూ లేరు. ఈ రోజుల్లో ఉద్యోగాల దగ్గర, కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో అధికారులు, పైవారు ఉద్యోగాలు అపాయింట్ చేసిన వాళ్ళు మోసం చేస్తారేమో, కానీ సేవకు పిలిచిన దేవుడు ఎవరిని ఇప్పటి వరకు మోసం చేయలేదు, ఇక ముందు కూడా చేసే అవకాశం లేదు. కాబట్టి ఎంతో నమ్మదగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. దేవుని సేవకుల్లో చాలామంది కష్టాల్లో, నష్టాల్లో, ఆర్థిక సమస్యల్లో, ఇతర శోధనల్లో ఉంటే ఉండొచ్చు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ధైర్యం తెచ్చుకోండి. మన ప్రభు జయించిన వాడు, జయశీలి. ఆయన జయించిన ప్రకారం మనం లోకాన్ని జయిస్తాం. ఈ తాత్కాలికమైన, ఈ టెంపరీ, ఈ మొమెంటరీ అఫ్లిక్షన్స్ని చూసి మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రభు సేవలో ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతల కొరకు దయతో నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ప్రార్థించి ప్రభు నాకేదైనా తలంపు అనుగ్రహించినట్లయితే, ఏదైనా ఆత్మ సంబంధమైన ప్రేరణ లేకపోతే ఆత్మ సంబంధమైన మాటలు ఏదైనా అందించినట్లయితే నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటారు, రేమా వర్డ్ని లేకపోతే ప్రొఫెటికల్ వర్డ్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. అలాగని ఖచ్చితంగా మీ గురించి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తానని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒకవేళ ప్రభు ఏదైనా మీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఏదైనా దేవుని వాక్యము కానీ లేకపోతే ఏదైనా రెఫరెన్స్ కానీ ఏదైనా నా మనసులో ముంచినట్లయితే మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీ ఫోన్ కాల్స్ కన్నా లేకపోతే ఎస్ఎంఎస్లు వాటికన్నా, వాట్సాప్ మెసేజ్ల కన్నా ఈమెయిల్ ద్వారా మీరు నన్ను సంప్రదించినట్లయితే నేను రెగ్యులర్గా మెయిల్స్ చెక్ చేసుకుంటూనే ఉంటాను. కనుక మీకు వెంటనే నేను స్పందించి మీకు జవాబు ఇవ్వగలనని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయం అయిపోయింది కనుక లూకాస్ సువార్త 15వ అధ్యాయం. గత కొన్ని వారాలుగా మనం లూకాస్ సువార్త 15వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు ధ్యానిస్తున్నాం. ఇంకా ఎక్కువ వివరణలోకి నేను వెళ్ళడం లేదు. అప్పటికీ చాలా సుదీర్ఘ వివరణలోకి వెళ్ళానేమో అనిపిస్తుంది. ఇంచుమించు లూకాస్ సువార్తలో ఇంచుమించు 18 ప్రసంగాల వరకు చేయడం జరిగింది. అనగా చాలా ప్రసంగాలు చేసి నాకేదో తెలుసు అని మీ ముందు ప్రజెంట్ చేయాలని కాదు నా ఉద్దేశం. నేను అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకిచ్చినటువంటి తలంపులు లేదా మీతో పంచుకుంటున్నాను. ఇవేదో పుస్తకాలు చూసి లేకపోతే అక్కడిక్కడ సేకరించినవి కాదు, ఇంటర్నెట్లోంచి తీసుకున్నవి కాదు. నేను అప్పుడప్పుడు మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సేవకుల సహవాసంలో కూడా చెప్పేటటువంటి విషయం, మనకు ఇంటర్నెట్ నుంచి కాదు కావాల్సింది, మనకు ఇన్నర్ నెట్లో నుంచి రావాలి. దేవుడు మనకు పైనుంచి ఏదైనా అప్పర్ నుంచి అనుగ్రహిస్తే అది ఇన్నర్లో ఉంటుంది. ఆ ఇన్నర్ నెట్లో నుంచి మనం వాడుకోవాలంతవరకే, కానీ ఇంటర్నెట్ అనేది లోక సంబంధి వాడతాడు, కానీ ఆత్మ సంబంధి ఇన్నర్ నెట్ను వాడతాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 15వ అధ్యాయంలోని 3 ఉపమానాలు లేకపో ఉన్నాయి. వాటిలో 3 ఉపమానాలు మనం ధ్యానించుకునే సమయం లేదు, కానీ 3వ ఉపమానంలో 15, 22, 28 15వ వచనము,
మరి 22వ వచనం మరి 28వ వచనం మూడు వచనాలను ఆధారంగా చేసుకొని మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఉపమానం మొత్తం సుదీర్ఘమైనటువంటి ఉపమానం. ఈ ఉపమానం మొత్తం మనం చదివినప్పుడు ఇక్కడ మూడు విధాలైనటువంటి ద్వారాలు కనిపిస్తున్నాయి, 3 doors కనిపిస్తున్నాయి, 3 openings కనిపిస్తున్నాయి, 3 ద్వారాలు కనిపిస్తున్నాయి, 3 తలుపులు కనిపిస్తున్నాయి. వాటి గురించే మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ తలుపులు అనే మాట అక్షరార్థంగా ఉపయోగించబడకపోవచ్చు. అప్పుడప్పుడు చెప్తుంటాం నా కోసం దేవుడు తలుపు తెరిచాడని అంటే దాని అర్థం ఎక్కడో భౌతికమైన ఒక తలుపు తెరిచాడని కాదు దాని అర్థం. అనగా సమయము ప్రాప్తించింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు కార్యానుకూలమైన సమయం, మంచి సమయం ప్రాప్తించింది అంటాడు. ఆ ఫుట్నోట్లో అంటాడు నా కొరకు గొప్ప ద్వారము తెరవబడి ఉన్నది అంటాడు. దేవుని సమయం రావడం, మనము దేవుని పని చేయడానికి ఒక అవకాశం రావడం, దాన్నే ద్వారము తెరవబడడం అనొచ్చు. అంతవరకే కానీ ద్వారం తెరవబడడం అంటే అక్షరార్థంగా తెరవబడడం అని కాదు. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మనం గమనిస్తే ఇదిగో నీ ఎదుట నేను ఒక తలుపును తెరిచి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. అనగా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు, ఒక డోర్ ఓపెన్ చేశాడు. అనగా నువ్వు ప్రవేశించినట్లుగా, లేకపోతే నువ్వు నీతో ఉన్నవారు ప్రవేశించినట్లుగా. ఇంత ముందు వరకు క్లోజ్ అయిపోయినటువంటి, ఇంతకు ముందు వరకు అది మూయబడినట్టుగా ఉన్న ద్వారం నీకోసం తెరవబడుతుంది. నీకోసం కొన్ని ద్వారాలు దేవుడు తెరవాలని ఆశిస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు మన కోసం ఆయన ఇత్తడి తలుపులను, లేకపోతే ఇనుప ద్వారాలను, ఇత్తడి తలుపులను ఆయన విరగగొడుతున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. శత్రువు మన ఎదుట ఉంచినటువంటి ద్వారాల్ని, శత్రువు మన ఎదుట ఉంచినటువంటి ప్రాకారాల్ని ఆయన కూల్చివేసి మన మార్గాన్ని సరళం చేసి మనల్ని ఆయన శ్రేష్టమైన స్వాస్థ్యానికి తీసుకుని వెళ్తాడు. ఈ లూకాసువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. 3 ద్వారాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 15వ వచనంలో రాయబడిన మాట. 15వ వచనం అతను వెళ్ళి ఆ దేశ పౌరుల్లో ఒకరిని ఆశ్రయించాడు, అతడు తన పొలములో పందులు మేపడానికి వాణ్ణి పంపాడు. మొట్టమొదటి ద్వారం ఇది, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎమర్జెన్సీ ద్వారం, అత్యవసరమైన ద్వారం. ఇది అప్పుడప్పుడు తెరుచుకునే ద్వారం. అప్పుడప్పుడు కష్ట సమయాల్లో ఏం చేయాలో అర్థం కాదు, అంతలోపు సడన్గా ఎవరో ఒకరు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి చిన్న కానుక ఇచ్చేళ్తారు. ఓ దేవుడు ద్వారం తెరిచాడండి అని మనం దేవుని సేవకులుగా మాబోటోళ్ళు సంతోషించే అవకాశం ఉంది. లేదా మీ వ్యక్తిగతమైన జీవితంలో అనుకోకుండా ఇక రాదు అనుకున్న లోను వచ్చింది అనుకుందాం, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు ఒక కార్యం జరిగించాడు అనుకుందాం, దేవుడు ద్వారం తెరిచాడని భావిస్తున్నాం. ఈ చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, తండ్రి ఆస్తిలో వాటా తీసుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశంలోకి వెళ్ళిపోయి తండ్రికి చాలా దూరంగా ఉంటూ, అన్నయ్యకు దూరంగా ఉంటూ, అయిన వారందరికీ దూరంగా ఉంటూ, ఆత్మీయులకు దూరంగా ఉంటూ, సహ దేశస్థులకి, సహ మతస్థులకు, సహ సాంప్రదాయస్థులకు దూరంగా ఉంటూ, తాను దూరంగా ఉంటున్నటువంటి సమయంలో ఆ దేశంలో దేవుడు ఒక గొప్ప కరువును రానిచ్చాడు. సొంత దేశంలో కరువు లేదు కానీ స్థిరపడాలి అని వచ్చినటువంటి దేశంలో కరువు వచ్చింది. చూడండి, మనం ఉంటున్నటువంటి దేశంలో దేవుడు కరువును అనుమతించడు, కానీ మనం ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవాలని స్థిరపడాలని ఆశిస్తామో అక్కడ దేవుడు కరువు రప్పించి తిరిగి స్వదేశానికి రప్పిస్తాడు, మాతృభూమికి రప్పిస్తాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను, కరువుకి భయపడిపోయి సమృద్ధిని కోల్పోతామేమోని భయపడిపోయి, సమస్యలకు లోనైపోతామేమో, క్షుద్బాధకు గురవుతామేమో అని భయపడి బెతలహేమును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్తే, మోయాబు దేశంలో కరువు వచ్చింది అని రాయబడలేదు కానీ ఇంచుమించు మోయాబు దేశంలో కరువు వచ్చింది, కన్నీరు వచ్చింది. మోయాబు దేశంలో 3 మరణాల ద్వారా కన్నీరు వచ్చింది. కానీ మోయాబు దేశంలో చెప్పబడలేదు కానీ అక్కడ క్షామం కలుగు చేసినప్పుడు అప్పుడు మాతృభూమి వాళ్ళకు గుర్తొచ్చింది. తండ్రి ఇల్లు గుర్తొచ్చినట్లుగా పూర్వీకుల ఇల్లు, పితరుల యొక్క ఇల్లు, లేకపోతే పితరుల యొక్క స్థలమైనటువంటి దావీదుపురము అని చెప్పబడినటువంటి, రొట్టెల ఇల్లు అని చెప్పబడినటువంటి బెతలహేము నయోమికి గుర్తొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని కరువులు వచ్చినప్పుడే, కొన్ని కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుని మార్గాల్ని, దేవుని చిత్తాన్ని, దేవుని విధానాల్లోకి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి విషయం ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, ఒక అత్యవసరమైన ద్వారము తెరవబడింది.
అక్కడక్కడ బస్సుల్లో మనకు తెలిసిందే కొన్ని డోర్స్ ఉంటాయి, కొన్ని కిటికీలు ఉంటాయి. ఎమర్జెన్సీ ద్వారం లేకపోతే అత్యవసర ద్వారం, ప్రమాదం జరుగుతుంది, దాన్ని పగలగొట్టుకొని దానిలోంచి బయటకు వచ్చేయచ్చు. మామూలు ద్వారం ఒకటి ఉంది, కానీ ఇది అత్యవసరమైన ద్వారం. ప్రమాదం ఉన్నప్పుడు కొంతమందిని ఇంకా ఎక్కువ మంది బయటపడడం కోసం అత్యవసరమైన ద్వారం. ఇక్కడ రాయబడిన మాట, అతనికి కరువు వచ్చింది, అతనికి ఆకలి వేసింది, అతనికి ఆహారం తినాలనిపించింది, అతనికి అవసరత ఏర్పడింది. అప్పటికే తండ్రి ఇల్లు ఇంకా గుర్తురాలేదు. ఒక ద్వారం తెరవబడింది, పోనీలే నా ప్రార్థన దేవుడు ఆలకించాడులే, ఎవరో ఒక మంచి మనిషిని పంపించాడు, అయ్యా బాబు నువ్వు నా పొలంలో పనిచేసుకో అని పంపించాడు. ద్వారం తెరవబడింది అనుకుంటాం, కానీ అది తెరవబడిన ద్వారం కాదు, అది ఇంచుమించు మోయబడిన ద్వారం లాంటిదే. చాలా ద్వారాలు తెరవబడిన ద్వారం లాగా ఉంటాయి, కానీ అవి మోయబడిన ద్వారాలే అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తెరవబడినట్టుగా ఓపెన్గా ఉన్నట్టుంది, వైడ్గా ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళాడు, సాయంత్రం అయ్యేసరికి ఆకలి బాధేసింది, దేశంలో కరువు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతని అవసరతలు తీర్చడానికి ఎవరూ లేకుండా పోయారు. అతని అవసరతలు తీర్చుకోవడానికి కావలసిన ధనం అతను సంపాదించుకోలేని పరిస్థితి. తన ధనాన్ని మొత్తాన్ని వేసులతోనూ లేకపోతే వేరే విధంగానూ దుర్వ్యాపారం వలన ఏ విధంగానూ పాడు చేసుకున్నాడు అతను. దూరదేశానికి వెళ్ళిన వాడు, ఒక దైవికమైన ప్రణాళిక దూరమైన వాడు, వాడి ఇష్టానుసారంగా వాడి స్వేచ్ఛానుసారంగా జీవిస్తాడు, వాడు దుర్వినియోగం చేసుకున్నాడు. తండ్రి ఇంట్లో నువ్వు సద్వినియోగం చేసుకుంటావు, కానీ దూరదేశానికి వెళితే నువ్వు దుర్వినియోగం చేసుకుంటావు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి విషయము, అత్యవసర ద్వారం అది తెరవబడినట్టుగా ఉంది, అది పూర్తిగా తెరవబడలేదు, అది మోసపూరితమైన ద్వారం. ఆ ద్వారంలో వెళ్ళాడు, దొరుకుతుందని ఆశించాడు, ఏదో దొరుకుతుందని వెళ్ళాడు, కానీ అక్కడేమి దొరకలేదు. అతను ఏదో ఇస్తాడని పందుల దగ్గరికి పంపించాడు. పందుల దగ్గరికి పంపబడిన వ్యక్తి పందులు తినే పొట్టుతో తినాలని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడే, కానీ యజమాని ఇచ్చేటువంటి ధనముతో, యజమాని ఇచ్చే ధనముతో ఏదైనా కొనుక్కొని తిందాము అనేటువంటి పరిస్థితి లేని వ్యక్తి. చూడండి, ద్వారం తెరవబడినట్టుగా ఉంది, కొన్నిసార్లు తెరవబడినట్టుగా ఉంటాయి, ఇలాగే ఉంటాయి పరిస్థితులు. పరిస్థితులన్నీ మన సమస్యలన్నీ పరిష్కరించబడబోతున్నాయి అని అనుకుంటాం, కానీ ఆ సందర్భంలో పరిస్థితులన్నీ తీవ్ర రూపం దాలుస్తాయి. అది అతని జీవితంలో మనం గమనించవచ్చు. అత్యవసరమైన ద్వారం ఇది, అప్పుడప్పుడు తెరుచుకునే ద్వారం ఇది, ఎప్పుడు తెరుచుకునే ద్వారం కాదు. మనల్ని ఆదుకునడానికి మనకు ఒక ఆపద్బాంధవుడిలాగా మన కోసం తెరవబడుతున్న ద్వారం. మన జీవితాల్లో ఇలా భౌతికమైన ద్వారాలు తెరవబడుతున్నప్పుడు అవి ఆత్మీయమైన ద్వారాలని, అసలైన ద్వారాలని మోసపోతున్నావేమో. నా కోసం దేవుడు ద్వారం తెరిచాడని చాలామంది దేవుని సేవకులు భావించి హిమ్ అనేటువంటి సంస్థలో డబ్బులు కట్టి, వేలు వేలు డబ్బులు కట్టి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, వారి కొరకు తెరవబడిన ద్వారం అని వాళ్ళు మోసపోయారు. వాళ్ళు మోసపోయారు. మోసపూరితమైన ద్వారముల్లో గుండా సాతానుడు నిన్ను ప్రవేశపెడతాడు. దైవికమైన మార్గంలో, ఒక ఇరుకైన మార్గంలో గుండా ప్రభు నిన్ను ప్రవేశపెట్టాలని చూస్తే, విశాలమైన మార్గంలో గుండా సాతాను నిన్ను ప్రవేశపెట్టి నీ సేవ లేకుండా, నీ ఆత్మీయ జీవితం లేకుండా, నీకు ప్రార్థన లేకుండా చేస్తాడు సాతానుడు అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనం, అయితే తండ్రి తన దాసుల్ని చూచి, ఇక్కడ రాయబడిన మాట, కుమారుడు ఏదో చెప్తున్నాడు, తండ్రి విందల్చుకోలేదు. తండ్రి కుమారుడిని ఏం అడగలేదు, ఏరా ఇన్ని రోజులు ఎటుపోయావు ఏంటి అని అడగలేదు. కుమారుడు ఎక్కడో తన మనసులో అనుకున్న వాటిని, తను రిహార్సల్ చేసిన దాన్ని, తాను నెమరు వేసుకున్న దాన్ని, తాను పలకాలి అనుకున్న దాన్ని, తాను చెప్పాలనుకున్న డైలాగ్ని తండ్రితో చెప్పేశాడు. తండ్రితో ఇంకను నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు అని అంటున్నప్పుడు, ఇవన్నీ తండ్రి పట్టించుకోలేడు. ఇంకా చెప్పాలంటే తండ్రి చెవిటివాడైపోయాడు. తండ్రి చెవిటివాడైన లేదండి, అక్కడ మళ్ళీ తండ్రి చెవిటివాడైన మీరు ఎలా చెప్తున్నారంటారేమో. తండ్రి చెవిటివాడైనట్లుగా ఉన్నాడు, ఉండి చెప్తున్నాడు. ఎవరక్కడ మన పనివాళ్ళు వచ్చారు, బాబు నా కుమారుడు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, లేకపోతే బతికాడు, లేకపోతే దూరదేశానికి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, దీని కోసం చక్కటి విందు సిద్ధపరచండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఒక విందు ఏర్పాటు చేయాలని ఆయన అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాడు. రెండో విషయం, నీ కోసం తెరవబడినటువంటి ద్వారం, ఆత్మీయ ద్వారం ఇది. ఈ ద్వారం ఎప్పుడు తెరవబడి ఉంటుంది, ఇది ఎప్పుడు మూయబడదు. మొదటి ద్వారం అత్యవసరమైన ద్వారం, ఇది అప్పుడప్పుడే తెరవబడుతుంది, నిన్ను మోసం చేయడానికి తెరవబడుతుంది. కానీ రెండవ ద్వారం చూసారా, ఇది ఆత్మీయ ద్వారం, తండ్రి ఇంటి దగ్గరకైనా ద్వారం,
తండ్రి ఇంట్లో ప్రవేశించడానికైనటువంటి ద్వారం. ఈ ద్వారము ఎప్పుడూ మూయబడదు, ఇది ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. అక్కడక్కడ కొంతమంది స్నేహితులు సరదాగా చెప్పుకునే మాట, రేపు మీ ఇంటికి వస్తామని అంటే వాళ్ళు చెప్పే మాట, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి, అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అంటారు. మీకు ఎప్పుడు ఆహ్వానమేనండి, మీ కొరకు మా ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి అంటే రాత్రులోనే మూసిపెట్టి ఉండండి, దొంగలు వస్తారని చెప్తుంటా నేను. అనగా దాని అర్థం ఏంటంటే, అక్షార్థంగా వాళ్ళు రాత్రుల పూట కూడా తలుపు తెరిచి పెడతారని కాదు. దాని అర్థం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, మీకు స్వాగతమే, మిమ్మల్ని మేము తిరస్కరించాం, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడమే దాని వెనకాల వారి ప్రేమే. దాని అర్థం తెరవబడిన ద్వారము ప్రేమను తెలియజేస్తుంది, తెరవబడిన ద్వారము తండ్రి ప్రేమను తెలియజేస్తుంది, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని తెరవబడిన ద్వారం. ఈ ద్వారం ఎప్పుడు తెరవబడింది? వీడు వెళ్ళిన దగ్గర నుంచి తెరవబడింది, వీడి కోసము తెరవబడింది ఇది. ఎన్ని రోజులుగా అయినా అలాగే ఒకవేళ మూయబడింది అనుకోండి, అతడు లోనికి ప్రవేశించే అవకాశం లేదు. తండ్రి ప్రేమ ఎప్పుడు చేతులు చాపి పిలుస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలిచాడు. అటువంటి దేవుడు తెరవబడినటువంటి చాచబడినటువంటి చేతులతో నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు యేసు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, రెండవ ద్వారం ఒక ఆత్మీయ ద్వారం, అది నీ కొరకు తెరవబడింది. ఇది ఎప్పుడు? ఆల్వేస్. స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి? కేరళలో కొన్ని పెద్ద పెద్ద చర్చస్ ఉంటాయి, ఆ చర్చస్లో కేథడ్రల్స్ ఉంటాయి, వాటిలో వాటి తలుపులు ఎప్పుడు వేయరండి, ఎప్పుడు తెరవబడి ఉంటాయి. దాని భయవాళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం దానికి అనుకూలంగా ఉంటుందని అక్కడ కొంతమంది మనుషుల్ని కాపలాగా నియమించేసి ఆ ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి? తెరవబడినటువంటి ద్వారాలు తండ్రి ఇంటి దగ్గరికి వస్తే మూయబడిన ద్వారాలు కాదు, తెరవబడిన ద్వారాలు ఉంటాయి. పశ్చాత్తాపంతో తిరిగి వస్తే పరలోకము నిన్ను స్వీకరించడానికి నీ కొరకు తలుపులు తెరవబడి ఉంటాయి. నిన్ను రిజెక్ట్ చేయదు పరలోకం, ఈ లోకం నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, ఈ లోకం నిన్ను తిరస్కరించవచ్చు, కానీ పరలోకము నిన్ను ఏనాడు తిరస్కరించదు. పరలోకము ఒకవేళ ఒక మనిషిని తిరస్కరించినట్లయితే ఆ మనిషి యొక్క పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఏనాడు ఎవరిని ఎవరికి నో అని చెప్పనిది పరలోకం మాత్రమే. అందరికీ నో అని చెప్తుంది ఈ లోకం, కొంతమందికి నో అని చెప్తుంది ఈ లోకం, కానీ పరలోకం ఎవరికి నో అని చెప్పదు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఒక ఆత్మీయ ద్వారం నీకోసం ఎప్పుడు తెరవబడింది? కానీ మూయబడింది నువ్వు అనుకుంటున్నావు, కానీ పశ్చాత్తాపం కలిగినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయమైనప్పుడు, నీకు కనువిప్పు కలిగినప్పుడు నీకు అర్థమవుతుంది, ఒక తెరవబడినటువంటి ద్వారాన్ని నేను చూస్తున్నాను, అది నా తండ్రి ఇంటి కొరకైన ద్వారం, నేను అక్కడికి వెళ్ళాలి అని. అతనికి ఎవరు చెప్పలేదు, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఆయన మీ తండ్రి నేను స్వీకరిస్తాడు, ఎందుకు ఇక్కడ కష్టాలు పడ్డం, ఎందుకు ఈ పందుల మధ్యలో గడపడం, ఎందుకు పందులు తినేటువంటి పొట్టు తినాలనుకుని ఆశపడ్డం అని ఎవరూ చెప్పలేదు. ఎవరూ చెప్పకుండానే ఆ వ్యక్తికి ఎవరూ చెప్పకుండానే తనంతట తాను వెళ్ళిపోయాడు, ఎవరూ చెప్పకుండానే తనంతట తాను తిరిగి వస్తున్నాడు. ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదండి, మనకు తెలుసు కొన్ని విషయాలు. మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు బోధిస్తూ ఉంటాడు, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడి ఈ ఆత్మ మనకు ఉపదేశం ఇస్తుంటాడు. పైనున్న ఆత్మ మనలోనున్న ఆత్మకు ఉపదేశం ఇస్తాడు, ఆత్మ పరిశుద్ధాత్మ. అందుకనే దేవుడు వాక్యంలో రాయబడింది, మొదటి యోహాను పత్రిక 2:20-27 రాయబడింది, మనలో ఒక అభిషేకం ఉందట, అభిషేకం మనకు సమస్తమును బోధిస్తుంది అని రాయబడింది. కనుక వేరొకడు మనకు బోధించాల్సిన అవసరత లేదు అని రాయబడింది. అంటే వేరే పాస్టర్లు, బైబిల్ బోధకులు, ఉపదేశకులు వీళ్ళెవరు బోధించాల్సిన అవసరం లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మనకు దేవుడు బోధిస్తాడు, దేవుడు బోధించడానికి సమర్థుడు. ఆయన టీచింగ్ ఎలా ఉంటుందంటే ఇన్సైడ్ టీచింగ్, ఆంతర్యములోని నీ ఆత్మలోకి. ఆత్మ టు ఆత్మ అనగా పరమాత్మ నీ ఆత్మతో ముచ్చటించి నిన్ను సరిచేసి నిన్ను ఉపదేశించి నిన్ను ఒక విద్యార్థిలాగా మార్చి నిన్ను చక్కటి శిక్షణ ఇచ్చి నిన్ను తన రూపంలోకి మలచడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 28వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు అతడు కోపగించుకొని లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడు అతడు కోపగించాడంట, పెద్ద కుమారుడి గురించి రాయబడింది. చిన్న కుమారుని కొరకు మనం ఆలోచించినటువంటి ఒకటి అత్యవసర ద్వారం గురించి చెప్పుకున్నాం, అది ఎప్పుడు తెరవబడి ఉంటుంది? అందరి కోసం కాదండి, ఒక వ్యక్తి కోసం అప్పుడప్పుడు తెరవబడింది.
ఆ లోకస్తుల కోసం, అక్కడి పౌరుల కోసం, అక్కడ సభ్యత్వం తీసుకున్న వారి కోసం ఎప్పుడు తెరవబడింది? ఇతను పరాయివాడు, అతనికి ఇంకా గ్రీన్ కార్డు, ఆ దేశపు గ్రీన్ కార్డు, సభ్యత్వం రాలేదు, సిటిజన్షిప్ రాలేదు, కానీ అతని కొరకు కూడా ద్వారం తెరిచాడు. ఆ దేశస్తులలో ఒకరిని ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించినప్పుడు వాడు అతన్ని చేర్చుకున్నాడు, ద్వారం తెరిచాడు. అది ఒక అత్యవసర ద్వారం అప్పుడప్పుడు తెరుచుకుంటుంది. రెండవ విషయం, ఆత్మీయ ద్వారం ఎల్లప్పుడూ తెరుచుకుంటుంది. ఆత్మీయ ద్వారం తండ్రి ఇంటి కొరకైన ద్వారం. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు, ఇతడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఏమైంది? అతను కోపగించాడు, ఆవేశపడ్డాడు. నేను వెళ్తాను లేదా వెళ్ళను అని అనుకున్నాడు, లేదా వెళ్ళకూడదు అనుకున్నాడు. లోపల సంగీతం, లోపల వాయిద్యాలు వాయిస్తున్నాడు, లోపల నాట్యం ఉంది, లోపల అలంకారాలు ఉన్నాయి, లోపల ఆనందం ఉంది, లోపల ఆహారం ఉడుకుతున్న వాసనలు, అబ్బో ఒక పండగ వాతావరణం ఉంది అక్కడ, ఒక ఉత్సవపు వాతావరణం, ఒక జాతర అనుభవం, ఒక సెలబ్రేషన్ అనుభవం ఉంది. కానీ వెలుపల చీకటిలో ఉన్నటువంటి ఒక మనిషికి మూయబడిన ద్వారం కనిపిస్తుంది. మూడో విషయం, ఒక అదృశ్యమైన ద్వారం. చూడండి, అదృశ్య ద్వారం కూడా అప్పుడప్పుడే, ఈ ద్వారం మూయబడినట్టుగా ఉంది. అసలు అక్కడ ద్వారం లేదు, తండ్రి బాబు లోపలికి రా అని పిలుస్తున్నప్పటికీ రాలేని పరిస్థితి. కొంతమందిని అడ్డుకోవడానికి కొన్ని అదృశ్యమైన ద్వారాలు ఉంటాయి. ఉదాహరణకి, బిలాము అనే వ్యక్తి నేరుగా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. గాడిద వేరొక దారిని వెళుతున్నప్పుడు గాడిదను కొట్టాడు. గాడిదకు దేవుడు యెహోవా దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, గాడిద మాట్లాడింది. గాడిద ఎందుకు ముందుకు సాగలేకపోయిందంటే, గాడిద తన ఎదుటన్న యెహోవా దూతను చూచింది. గాడిదకు యెహోవా దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, గాడిద యొక్క ఆ స్వరాన్ని, గాత్రాన్ని దేవుడు సరిచేశాడు, దానికి ఒక మానవ స్వరం లాంటి స్వరం ఇచ్చాడు, అంతేకాకుండా దాని యొక్క నేత్రాలను దేవుడు తెరవజేశాడు. ఒక మూగ జీవి, ఒక జీవి, ఒక ఆత్మ లేని జీవికి ఆయన స్వరాన్ని ఇచ్చాడే, ఆయన చూపునిచ్చాడే, ఆయన దర్శనాన్ని ఇచ్చాడే, అటువంటి దాని మీద కూర్చున్నటువంటి ప్రవక్తకి ఎటువంటి అనుభవం లేదు. ప్రవక్త యెహోవా దూతను చూడలేదు, ప్రవక్త యెహోవా స్వరాన్ని వినలేదు. ఎంత విచారకరమైన విషయం చూడండి. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని కూడా అడిగినట్టు గాడిద చూస్తున్నావు. సరే, వాటన్నింటిలోకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే, అతడు ముందుకు సాగనీయకుండా యెహోవా దూత అడ్డుకున్నాడు. ఇతను లోపలికి వెళ్ళనీయకుండా అతని అహం అడ్డుకుంది. అహం అనే ద్వారం తండ్రి ఇంట్లోకి, తప్పిపోయిన కుమారుని కోసం తెరవబడిన ద్వారం. కానీ ఇతను తప్పిపోయిన కుమారుని మీద లేదా తండ్రి మీద తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసినటువంటి ఈ తనయుని కొరకు ఆ ద్వారం మూయబడింది. అదృశ్యమైన ద్వారం మూయబడినట్టుగా ఉంటుంది. ఒక ద్వారం మూయబడినటువంటి అతను లోపలే, లోపలికి రావాల్సిన వాడు, రాలేని పరిస్థితి, రాలేకపోయిన పరిస్థితి. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. అతని ఇల్లు, ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, పనివాళ్ళు చాలామంది ఉన్నారు, తండ్రి ఇతను మాత్రమే. తండ్రి వృద్ధుడై చనిపోతే తండ్రి సంపాదించినవన్నీ, అప్పటి వరకు, ఆ క్షణం వరకు, చనిపోవడానికి ముందు వరకు సంపాదించినవన్నీ ఆ మిగిలినటువంటి ఒక కుమారుడు అయిపోతాయి. ఎందుకంటే చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, ఇంకా అతనికి సంబంధం లేదు, ఆస్తిలో వాటాలు లేవు. తన సొంత ఇంట్లో కూడా తాను రాలేని పరిస్థితి. ఈరోజు కూడా తమ సొంత ఇళ్లలోకి స్వేచ్ఛగా రాలేని పరిస్థితి. ఒక భర్తను గురించి భార్య చెప్పింది, ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఆయన స్వేచ్ఛగా రాలేడంట, దొంగచాటుగా వస్తాడంట. కొంచెం బాగా ఒక 10 నిమిషాలు బయట ఉండి లోపల ఎవరున్నారా, ఏం వింటున్నారా, ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారో తెలుసుకొని వస్తున్నాడు. ఇంకొక ఆయన అడ్డదారిన వెనక దారిన కూడా వస్తున్నాడట. నీ సొంత ఇంటికి రావడానికి నీకు స్వేచ్ఛ లేకపోవడం ఏంటి? ఏదో ద్వారం మూయబడినట్లుగా, పరాయి వాడి అన్నట్టుగా నువ్వు వ్యవహరించడం ఏంటి? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోనికి రమ్ము అనే ఒక పిలుపును మనం ఆదికాండంలో చూస్తున్నాం. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, అన్ని చోట్లకు పరిగెత్తున్నారే, షాపింగ్లకు వెళ్తున్నారే, సినిమాలకు, షికారులకు వెళ్తున్నారే, దేవుని సన్నిధికి రావడానికి మీకెందుకు ఆటంకం? ద్వారం మూయబడినట్లుగా ఉన్నారే, మూయబడిన ద్వారాలు మీకు కనిపిస్తున్నాయిగా, అందుకనేగా లోనికి రాలేకపోతే. అక్కడ గేట్లు వేసేస్తారేమో, ఒకవేళ సినిమా టికెట్లు అయిపోతాయని ముందుగా పరిగెత్తాం, ముందుగా పరిగెత్తి ఒకవేళ హౌస్ఫుల్ అనే బోర్డు చూసి నిరాశ గురి చెందుతారే. దేవుని మందిరంలో ఇంకా స్థలం ఉంది, ఇంకా రండి, అనేకులు రండి, 9 గంటలకు ప్రార్థన, మీరు 10:30కి వచ్చినా పర్లేదు, మీ కొరకు ద్వారం మూయబడలేదు, అయినప్పటికీ ద్వారం తెరవబడింది, రండి.
ఇంకా ద్వారాలు తెరవబడినాయి. తండ్రి ఇంకా పిలుస్తున్నాడు, ఇంకా నింపండి, ఈ గదిని నింపండి, ఈ హాల్ నింపండి, ఈ విందుశాలను నింపండి, ఈ భోజనశాలను నింపండి అని ప్రభువు చెప్తున్నాడు. ఆయనకి ఇంకా చాలదు, వచ్చిన వారు చాలదు, ఇంకా అనేక మంది రావాలి. రక్షింపబడేవారు కొద్దిమందేనా? కొద్దిమంది కాదు, అనేకులు రక్షింపబడాలి. ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందాలి. అది దేవుని ప్రణాళిక. దాని కొరకే దేవుని జనులుగా మేము సువార్తను ప్రకటిస్తున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడవ ద్వారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. అది ఒక ఆత్మీయ ద్వారం కాదు, కానీ ఆత్మీయ ద్వారమే, అదృశ్యంగా ఉన్నటువంటి ద్వారం. ఇది అతని కోసం మూయబడింది. అరే అదే ఇంట్లోకి తమ్ముడు వెళ్ళిపోయాడు, అదే ఇంట్లోకి అదే ద్వారం గుండా అన్నయ్య రాలేని పరిస్థితి. తమ్ముడి కన్నా స్వేచ్ఛగా వెళ్లాల్సిన వాడు, మొహమాటంతో సిగ్గుతో అవమానంతో వెళ్లాల్సిన వాడు సంతోషంగా వెళ్తే, ఇప్పుడు ఇతను పరాయి వాళ్ళగా ఆ పనివాళ్ళని పిలిచి రండి, ఏంటి లోపల ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు ద్వారాల గురించి మనం ఆలోచించాం. లూకా సువార్త 15 అధ్యాయంలో మూడు ద్వారాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, అకస్మాత్తుగా తెరవబడినటువంటి, లేకపోతే అత్యవసరమైన ద్వారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. అది అప్పుడప్పుడు తెరవబడిన ద్వారం. రెండవది ఆత్మీయ ద్వారం. తప్పిపోయిన వారు అనేక మంది ఉన్నారు, వారందరి కోసం తెరవబడిన ద్వారం. మూడవది అహంకారముతో అహంభావంతో అతిశయంతో నివసిస్తున్న వారి కొరకు దేవుడు మూసినటువంటి ద్వారం. అదృశ్యమైన ద్వారము ఒకటి మూయబడింది. నువ్వు అడుగు ముందుకు వెళ్ళావు, అందరూ వెళ్తారు, కానీ నువ్వు వెళ్ళలేకున్నావు. ఆకలిగా ఉన్న వారందరూ లోపలికి వెళ్తున్నారు. తప్పిపోయిన కుమారుడు లోపలికి వెళ్ళాడు. తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన సేవకులు లోపలికి వెళ్తున్నారు, కానీ నువ్వు లోపలికి వెళ్ళలేకున్నావే. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది, మీరు పరలోక రాజ్యపు ద్వారాన్ని మీరు మూస్తున్నారు, లేకపోతే రెండంతలుగా ఒకతని నరక పాత్రులుగా చేస్తున్నారు అని ప్రభు అన్నాడు. కొన్ని ద్వారాలు మానవులు మూసివేస్తున్నారు, కానీ పరలోక రాజ్య ద్వారము లేకపోతే పరలోకపు యొక్క ద్వారాలు తెరవబడినాయనే సంగతి మర్చిపోవద్దు. మూడో విషయాన్ని మనం ఆలోచించాం, అదృశ్యమైన ద్వారం. తప్పిపోయిన కుమారుని కొరకు దారం తెరవబడింది, కానీ తప్పిపోకుండా ఉన్నాడు అని, తండ్రితోనే ఉన్నాడని, తండ్రిని చాలా కాలంగా సేవిస్తున్నాడు అనుకున్న వ్యక్తి కొరకు మూయబడిన ద్వారం. మూయబడిన ద్వారం ఎదుట ఉన్నావా? వేగుల వారు మూయబడిన ఎరికో ఆ ద్వారాల దగ్గర ఉన్నారు. యెహోషువ పంపితే వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ మూయబడిన ద్వారాల మధ్యలో ఒక ఇంటి ద్వారం వారి కొరకు తెరవబడింది అనే సంగతి యెహోషువ గ్రంథము 2 అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఎన్ని ద్వారాలు మూయబడినప్పటికీ నీ కొరకు కొన్ని ద్వారాలు దేవుడు తెరుస్తుంటాడు. నీ ద్వారాలను దేవుడు తెరవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు మూయబడినటువంటి నీ ఆఫీస్ లోన్ల విషయంలోను, లేకపోతే ఇతర విషయాలను, కోర్టు ఫైల్ లేకపోతే కోర్టు కేసులు, ఇతర పెండింగ్ కేసులో ఉన్నటువంటి ప్రతి ద్వారాన్ని దేవుడు తెరిచి నీకోసం కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని కోసం ద్వారం తెరిచిన దేవుడు నీకోసం ద్వారం తెరుస్తాడు. ద్వారం ఎప్పుడు మూయలేదు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి, నువ్వు పారిపోయిన దగ్గర నుంచి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి, నువ్వు తిరుగుబాటు చేసిన దగ్గర నుంచి, నీ వెనక నుండి మూయబడలేదు తలుపు. నీ వెనక నుండి దేవుడు తలుపు తెరిచినాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! తిరుగుబాటుదారులను కూడా ప్రేమించేటువంటి గొప్ప దేవుడు. తనను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని, తనను తిరస్కరించిన వారిని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుని కోసం దూరదేశంలో తెరవబడిన ద్వారం లాంటిది కాదు, తండ్రింటి దగ్గర తెరవబడిన ద్వారం. అది ఆత్మీయ ద్వారం. ఆ ద్వారం తెరవబడింది, అతనికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ ద్వారం తెరవబడింది. ఈ ద్వారం తెరవబడినప్పుడు, లోనికి ప్రవేశించినప్పుడు ప్రశస్తమైన వస్త్రం, ఉంగరం దొరికింది, కాలికి చెప్పులు దొరికాయి. అక్కడ తినడానికి ఆహారం దొరకలేదు. అత్యవసర ద్వారం గుండా వెళ్ళినప్పుడు, ఆత్మీయ ద్వారం గుండా వెళ్ళినప్పుడు దీవించబడ్డావు. మూడవది అదృశ్యమైన ద్వారం ఒకటి ఉంది. ఆ తప్పిపోయిన కుమారునికి, అనగా తిరిగి వచ్చిన కుమారునికి, ఇంట్లో ఉన్నటువంటి కుమారునికి, అనగా పెద్ద కుమారునికి మధ్యలో ఒక అదృశ్యమైన ద్వారం, ఒక మధ్యలో అడ్డుగోడ, ఒక ప్రాకారం ఉన్నట్టుగా ఉంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మూడు ద్వారాల గురించి ఆలోచించాం. నువ్వు ప్రవేశించాల్సిన ద్వారం, తండ్రి ఇంటికైన ద్వారం, తండ్రి ఇంటి వైపు తెరవబడిన ద్వారం. రమ్మని పిలుస్తున్నాడు తండ్రి. నువ్వు ఎక్కడి వాడమైనా సరే, ఎలాంటి వాడమైనా సరే, నువ్వేం చేసినా పర్లేదు, దాని గురించి ఏం ఆలోచించొద్దు. అక్కడక్కడ తప్పిపోయిన వాడి గురించి ప్రకటన చేస్తుంటారు.
బాబు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తల్లి అమ్మ చాలా బెంగపెట్టుకోనుంది తిరిగి రమ్మని. పరలోకంలో దేవుడిని గురించి చింతిస్తూ బెంగపెట్టుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన మా దేవ, మీకు వందనం చెల్లిస్తున్నాం. ఒక ఆత్మీయ ద్వారాన్ని తెరిచి, నీ సొంత ఇంటి ద్వారాన్ని తెరిచి మా కొరకు చేతులు చాపి మమ్మల్ని పిలుస్తున్న దేవ, మీకు వందనం చేయిస్తున్నాం. మీ ప్రేమ కొరకే మీకు వందనాలు. మా పరమతండ్రి మీకు వందనాలు. మా కొరకు లోకములో దూరదేశంలో ద్వారం తెరవబడి ఉన్నప్పటికీ, అత్యవసర ద్వారం తెరవబడినప్పటికీ నాయన, ఆ ద్వారం వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ ద్వారం వల్ల మా ఆకలి తీరలేదు. కనుక తప్పిపోయిన కుమారుల్లాగా మేము తిరిగి ద్వారం గుండా రావడానికి మీరు మాకు సాయం చేయండి. అంతేకాకుండా మా కొరకు మూయబడిన ద్వారం ఒకటి ఉందని, తప్పిపోయిన కుమారుని యొక్క అన్న లోనికి ప్రవేశించలేని విధంగా ఉన్నట్లుగా కొన్ని భౌతికమైన ద్వారాలు మూయబడినప్పటికీ మాకు నష్టం లేదు నాయన. ఒక ఆత్మీయ ద్వారం తెరవబడింది. ఆత్మీయ ద్వారం గుండా ముందుకు సాగడానికి మేము మాకు సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చల్లని అతి చల్లని.